Hi everyone, welcome back to our channel. And ee roju mana navaratri episodes lo day 7 episode. So last previous videos chuledo anukunte ok sari elli check out cheyandi and anni manaku useful ayi videos e unnai and main ga last video. So simple less products tone manchiga festive look vachetattuga makeup etla chesukochana chupichina. So don't forget to check the videos. So ee roju aithe nenu day 7 episode lo oka DIY chupichabothunanu. So adi kuda entante మంచి ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ బాక్స్. సో యాక్చువల్గా ఐ డోంట్ నో ఎంతమంది బ్యాంగిల్స్కి బాక్స్లు అట్లా మెయింటైన్ చేస్తున్నారు కానీ, బట్ మనకి ఏదైనా ఇప్పుడు నేను చూపించే బాక్స్ ఒకటే కాకుండా మీకు ఏదైనా ఒక మంచి బాక్సెస్ కానీ లేకుంటే ఏదైనా జ్యువెలరీ బాక్సెస్ లేకుండా నార్మల్ ఏదైనా గిఫ్ట్స్కి వచ్చినాయో అట్లాంటి బాక్సెస్ ఏమైనా ఉంటే మనకి బ్యూటిఫుల్గా అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనకి ఏదైనా మంచి జ్యువెలరీకో లేకుంటే మనకి పర్సనల్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాం కదా. సో అట్లాంటి బాక్సెస్తో కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఒకటే కాకుండా, సో ఇండియా వాళ్ళకంటే ఈజీగా బ్యాంగిల్ బాక్సెస్ దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే మంచిగా మనం ఏ కబోర్డ్లో పెట్టినా ఇక్కడ పెట్టినా ఏం చేసినా బాక్స్లో అయితే పెట్టాల్సిందే కదా. సో నేను చూపించేది అంటే సైజ్ బాక్స్ కాకపోయినా చిన్న బాక్స్ అయినా మీ కన్వీనియంట్గా మీ కబోర్డ్లో పెట్టుకోవడానికైనా ఒక బాక్స్ మంచిగా రెడీ చేసుకొని సో కబోర్డ్లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇండియా వాళ్ళకైతే ఇట్లాంటి మంచిగా ఏదైనా మీకు నచ్చిన బ్యూటిఫుల్ బాక్స్ ఏమైనా ఉన్నా కూడా మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఐడియాతోనైతే. సో డెఫినెట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ యాజ్ యూజువల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో అంటే ఇంతకుముందు వీడియోస్లో ఎట్లా చెప్పినాను సో ఇప్పుడు కూడా అట్లనే టిప్స్ అండ్ వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తాను. సో మీకు ఇక్కడ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే అడగండి. సో మీరు ఈ వీడియోనే కాదు నెక్స్ట్ ఇంకా అంటే వేరే వీడియోస్కి కూడా ఏంటంటే తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో అడిగితే నాకు కన్ఫ్యూజన్ వచ్చేసి అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేసిన తీసుకొచ్చి మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు. సో అట్లా కాకుండా ఈ వీడియో రిలేటెడ్ క్వశ్చన్స్ ఇక్కడనే అడగండి. సో ఇంకేమన్నా వేరే అదర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అట్లా అక్కడ ఫాలో మీరు అడగచ్చు అనమాట. సో ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ బ్యాంగిల్ బాక్స్ని చేసుకోవడానికి నా దగ్గర ఆల్రెడీ ఒక బాక్స్ ఉందన్నమాట. సో దాని హైట్ విడుతు నాకు అంతా ఎట్లుందో అట్లా వేసేస్తున్నా. సో మీకు ఒకవేళ ఇలాంటి బాక్స్ కాకుండా ఇంకొంచెం పెద్ద బాక్స్ ఉన్నాయి అనుకోండి మీ దగ్గర, అప్పుడు ఏం చేయండి అంటే దానికి హాఫ్గా కట్ చేయండి. కట్ చేసి మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్ కట్ చేసుకొని ఈ పైన ఓపెన్ వింగ్స్ ఉన్నాయి కదా సో అవి కూడా కట్ చేసుకోండి. సో కట్ చేసుకుంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత వచ్చేస్తుంది అనమాట. మరీ హైట్ ఉన్న బాక్సెస్ కూడా పెడితే మంచిగా ఉండదు కదా సో అందుకని అట్లా అనమాట. బట్ నా దగ్గర కరెక్ట్గా నాకు కావాల్సిన ఒక 3-3.5 హైట్ ఉన్న ఇంచెస్ హైట్ ఉన్న బాక్స్ అవుతుంది. సో నేను అదే వాడేస్తున్నా. సో ఇక్కడ ఇంకా కింద లెవెల్ చేయడానికి బాక్స్ని అయితే కిందనే ఫస్ట్ గ్లూ పెట్టి అంటిస్తున్నా. అవి కొంచెం ఓపెన్ ఉంటాయి కదా సో దాంట్లోనే మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది కదా మనకి, ఆ గ్యాప్లో కూడా ఇంకొక కార్డ్ పెట్టేసి దాన్ని ఈక్వల్గా చేయడానికి అయితే నేను ఇంకో మళ్ళీ దాంట్లో కూడా ఫిల్ చేసిన ఇంకొక చిన్న కార్డ్ పెట్టేసి. సో ఇప్పుడు మనకి కింద బేస్ అనేది ఈక్వల్ అయిపోయింది కదా. సో దీనికి ఏం చేస్తున్నా అంటే నా దగ్గర ఒకటి రెడ్ కలర్ షీట్, నేను కొన్ని క్రాఫ్ట్స్కి వాటికి యూజ్ చేస్తాను కదా సో అలాంటి కొంచెం థిక్ కలర్ రెడ్ షీట్ ఉందన్నమాట. సో మీ దగ్గర వేరే కలర్స్ అన్నీ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ కార్డ్బోర్డ్ కొంచెం లావుగానే ఉంటుంది కదా కావాలంటే పల్చకు కూడా వేసుకోవచ్చు. బట్ నేను కొంచెం థిక్ తీసుకుంటున్నాను అనమాట, నా దగ్గర ఉంది అది యూజ్ చేస్తున్నా. సో దాన్ని కొంచెం మనము ఈ ఏవైతే 4 సైడ్స్ ఉన్నాయో 4 సైడ్స్కి ఫస్ట్ అంటిస్తున్నా అనమాట టేప్తో. సో ఇన్ కేస్ మీకు గ్లూ కావాలంటే గ్లూతో కూడా అంటించుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఒకటేసారి బాక్స్ కంటించడం రాదు కదా, పేపర్ థిక్ ఉంది కాబట్టి నాకు అట్లా రాలేదన్నమాట. అందుకని సైడ్స్ కంటించుకొని సో కింద సైడ్ పైన సైడ్ వదిలేసిన. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ లోపల సైడ్కి అండ్ కింద సైడ్కి మనకి కరెక్ట్ ఎంత ఉందో స్క్వేర్ అది చూసి కట్ చేసి దాంట్లో డైరెక్ట్గా ఆ పీస్ అయితే పెట్టేసి అంటిస్తున్నా గ్లూతోని. సో అట్లనే బ్యాక్ సైడ్ కూడా అంటిస్తున్నా ఇక్కడ. సో ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ ఏంటంటే బాక్సెస్ అంటే డైరెక్ట్గా ఉన్న బాక్సెస్ కాకుండా మనమే బాక్స్ ఎలా రెడీ చేసుకోవాలనే వాళ్ళ కోసము ఇది చూపిస్తున్నా. సో ఆల్రెడీ ఉన్న రెడీమేడ్ బాక్సెస్ కోసం అయితే నేను లాస్ట్లో మీకు చెప్తా ఆప్షన్స్ ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా. సో మిస్ అవ్వకుండా అయితే చూడండి.
సో ఇక్కడ మనకి ఇప్పుడు బేస్ రెడీ అయిపోయింది కదా, దానికి క్యాప్ పెట్టాలి కదా, అంటే గాజుల డబ్బాకి పైన మూత పెట్టాలి కదా. సో మూత కావాలంటే మీరు చేసుకోండి, ఇది లేదు అంటే ఆప్షనల్ అనమాట. సో పెడితేనే నీట్గా ఉంటుంది కాబట్టి. సో నేనేం చేసిన అంటే ఇక్కడ మీరు కింద తీసుకున్న బేస్ కన్నా కొంచెం ఇంకొంచెం క్యాప్ లాగా దానికి పట్టేలాగా అంటే ఇంకొంచెం పెద్ద బాక్స్ తీసుకోవాలన్నమాట. పెద్ద బాక్స్ తీసుకొని దానికి ఇట్లా కొంచెం 2 inches హైట్ ఉన్నది కట్ చేసుకొని దానికి ఇట్లా గోల్డెన్ కలర్ షీట్ వేసుకున్నా అనమాట. సో ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి అమెజాన్లో, ఇట్లా గోల్డెన్ కలర్ గిఫ్ట్ ర్యాప్స్ ఉంటాయి కదా, సో గిఫ్ట్ ర్యాప్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను బ్యాంగిల్ బాక్సెస్ పెట్టడానికి ఇట్లా మనకి పేపర్ టవల్స్ ఉంటాయి కదా, పేపర్ టవల్స్ లోపల ఒకటి రోల్ వస్తుంది కదా, సో ఇవి నేను గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇవి నాకు కరెక్ట్గా బాక్సెస్ హైట్ ఎంత ఉందో అంత ఉన్నాయి. సో ఒకవేళ మీకు చిన్న బాక్స్ అనుకుంటే ఇట్లా ఎంత హైట్ కావాలో అంత హైట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ వీటికి కూడా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే గిఫ్ట్ ర్యాప్ ఉందో గోల్డెన్ కలర్ది, సో ఇది దాని కరెక్ట్గా రెడ్కి గోల్డ్ అండ్ వైట్ మంచిగా మ్యాచ్ అవుతుంది కదా, సో అందుకే నేను చూస్ చేసుకున్నా. సో మీరు పిక్ చేసుకునే కలర్స్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని బాగుంటుంది. సో దీనికి ఇట్లా టేప్ వేసి అంటిస్తున్నా. సో అంతే మనకి మంచిగా లోపల బ్యాంగిల్స్కి కూడా అవి రెడీ అయిపోయినవి. సో ఇప్పుడు మనకి బ్యాంగిల్ రోల్స్ పెట్టాలి కదా, సో దానికోసం అయితే ఏం చేస్తున్నా అంటే ఏదైతే షీట్ ఉందో అదే షీట్ని నేను కొంచెం కట్ చేసుకొని ఇట్లా పీసెస్ లెక్క పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం థిక్గా ఉండేటట్టు మీరు ఇక్కడైతే కొంచెం థిక్ పెట్టుకోండి, పల్చర్ అయితే చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం థిక్ పేపర్ పెట్టుకోండి. ఒకవేళ మీరు డబ్బాకి పల్చర్ పేపర్ పెట్టుకున్నా కూడా ఇక్కడ మాత్రం కొంచెం థిక్ తీసుకోండి. సో మనకి నోట్బుక్స్కి అట్టలాంటివి వస్తాయి కదా, అట్లాంటివి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను మరీ ఆ షీట్ అనేది కిందకి డౌన్కి కాకుండా మరీ పైన కాకుండా కొంచెం 3/4 పైనకు పెట్టాలన్నమాట. ఎందుకంటే మన బ్యాంగిల్స్ ఆ రోల్కి వేసిన తర్వాత కిందకి వెళ్ళిపోతాయి కదా, సో అందుకనే మరీ అది స్టిక్కర్ అనేది అప్పుడు మనం అక్కడ అంటిస్తున్నాం కదా, ఆ కార్డ్ అనేది మరీ కిందకి కాకుండా కొంచెం మిడిల్లో పెట్టాలన్నమాట. సో మిడిల్ పెడితే బ్యాంగిల్ దానికి వేసినా కూడా కిందకి అనకుండా ఉంటాయి. సో అండ్ మరీ పైన కూడా పెట్టద్దు, ఎందుకంటే పైన మూత పెట్టేటట్టు కూడా ఉండాలి కదా. సో కొంచెం మిడ్ కన్నా పైనకు పెట్టేసి అట్లనే అన్ని పెట్టేసుకోవాలి అండ్ ఈక్వల్గా సేమ్గా. సో నెక్స్ట్ మనకి ఇవి బ్యాంగిల్ రోల్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో అంతే బ్యూటిఫుల్ బ్యాంగిల్ బాక్స్ అయితే రెడీ. సో ఇది కంప్లీట్గా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట. సో అన్నీ మనం పడేసే వాటిలో నుంచి మంచిగా ఒక బ్యాంగిల్ బాక్స్ రెడీ చేసుకున్నాం. సో ఇట్లా బ్యాంగిల్స్ వేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను వీటికి ఇప్పుడు మనం ఇది బాక్సెస్ లేకుండా బాక్స్ కూడా రెడీ చేసుకున్నాం కదా, కంప్లీట్గా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఆల్రెడీ బాక్సెస్ ఉంటే ఎట్లా చేసుకోవచ్చు అనేది చూపిస్తా. సో ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇట్లా కొన్నిటికి షూస్కి కానీ శాండిల్స్కి కానీ ఇట్లాంటి బాక్సెస్ వస్తాయి కదా, సో డైరెక్ట్గా కింద డబ్బా అండ్ పైన మూత పెట్టేసి ఇట్లు ఉంటాయి కదా, సో విత్ క్యాప్తో వస్తాయి కాబట్టి సో మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ రోల్స్ ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి కూడా చేసుకొని ముందే మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్ అట్లా చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. సో దీని తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా అట్లా పెట్టేసుకొని ఇట్లా మూత పెట్టుకోవాలి. అండ్ వీటికి కూడా ఏదైనా కొంచెం ఇట్లా కాకుండా మంచి పేపర్తోని అంటించుకోండి, పైన పేపర్ అంటించుకుంటే ఇది కూడా మీకు కాంట్రాస్ట్ కలర్స్ అంటించుకుంటే బ్యాంగిల్ బాక్స్ అట్లా ఇప్పుడు మనం చేసినట్టుగా రెడీ అయిపోతుంది. అండ్ ఈ బాక్స్ వచ్చేసి ఇంకొకటి ఇది కొంచెం జ్యువెలరీస్ కానీ లేకుంటే ఏమన్నా పెట్టుకోవడానికి అనమాట. సో ఇది మనకు రెడీమేడ్గా దొరుకుతాయి, ఇక్కడైతే మైకేల్స్లో కానీ హాబీ లాబీలో అండ్ అమెజాన్లో దొరుకుతాయి, సో ట్రై చేయండి. సో ఇదైతే ఇంకా బ్యూటిఫుల్గా ఎగ్జాక్ట్గా జ్యువెలరీ బాక్స్ టైప్ ఉంటాయి అనమాట. సో దీంట్లో కూడా హైట్ చెక్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే ఇంకా ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట, అసలు మనము చేసుకున్నాము అన్నట్టు కూడా ఉండదు. సో ఇట్లాంటివి ఏమైనా దొరికినా మీకు ఈజీగా అయిపోవాలంటే చూసుకోండి, బట్ ఇది కొంచెం మీరు డబ్బులు పెడతారు కాబట్టి అట్లా అవుతుంది అనమాట. సో అదైతే కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, సో అట్లా చేసుకోవచ్చు మనం చేసింది అయితే. ఇంతకు మన మా దగ్గర అసలు పేపర్ రోల్సే లేవు, మేము ఎట్లా చేయాలి అనుకుంటే ఇదిగో ఇట్లా నోట్ బాక్సెస్కి పైన కొంచెం థిక్ కలర్ షీట్ వస్తుంది కదా, సో దాన్ని ఇట్లా రోల్ చేసేసి అంటించుకుంటే సరిపోతుంది. సో దీంతో హ్యాపీగా వేసేసుకోవచ్చు మీరు. సో ఇవి నేను చూపిస్తున్న ఆల్టర్నేటివ్స్ అయితే. సో మీరు ఏ కబోర్డ్లో పెట్టినా కూడా మంచిగా ఇట్లా బాక్స్ చేసుకొని ఆ బాక్స్ కబోర్డ్లో పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. సో ఈసారి మీ దగ్గర ఇట్లా బెస్ట్ ఆఫ్ టాప్ వేస్ట్ నుంచి లేకుంటే ఆల్రెడీ ఉన్న బాక్సెస్ నుంచి చేసుకొని ట్రై చేసి చూడండి. సో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ చేసుకున్న ఈ బాక్స్ చేసి చాలా డేస్ అయింది, సో అప్పుడు కొన్ని బ్యాంగిల్స్ ఉండే అనమాట. సో తర్వాత కొన్ని అట్లా యాడ్ అయిపోయినాయి బ్యాంగిల్స్ అయితే. సో ఇప్పుడు ఇంకున్న బ్యాంగిల్స్ని కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసేస్తున్నా.
సో ఇది మన బ్యాంగిల్ బాక్స్ అయితే అండ్ డిఐవై బెస్ట్ ఆఫ్ టాఫ్ వేస్ట్ నుంచి ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ బాక్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఉన్న వాటితో మీరు చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.